వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే మళ్ళీ మా పిల్లలు తిరిగి వస్తారా అని చెప్పారు. సో మీకు ఎలా అనిపించింది, నిజం అనిపించింది? లేదన్న, అది అన్నీ వేస్ట్. అవన్నీ అవన్నీ ఏంటి అంటే మూఢనమ్మకంతో చేసిన ఘోరం, ఇంత పెద్ద ఘోరం నేను కళ్ళలో కూడా ఎంచుకోలేదు. చూసిన అయితే మంచి కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకైతే. అమ్మాయిలు 21-27 ఇయర్స్ పాపం అలాగా చేసిరైతే ఎంత మూర్ఖత్వం వాళ్ళది. చిచి 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 చిచి. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమంటారంటే మళ్ళీ మా పిల్లలు బతికొస్తారు అంటారు, అది ఎలా అనిపించింది ఈ రోజుల్లోనూ మళ్ళీ అది ఉన్నాయంటారు? లేవన్న, మూఢనమ్మక మేర్ బాబా అని అవన్నీ వెస్ట్ మాటలు. అది నమ్మిన వాళ్ళకే ఇలాంటివి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇద్దరు అమ్మాయిలను పోగొట్టుకున్నారు వాళ్ళు. ఎక్కడ లేచి వచ్చారు వాళ్ళు? వచ్చారా? రాలేదు. వాళ్ళు కూడా పోయి లోపల ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ శుద్ర పూజలు ఇవన్నీ ఉన్నాయంటారా? లేదన్న, అస్సలు లేవు. కానీ నమ్మేటోళ్ళు ఇప్పటికీ నమ్ముతున్నారు. వాళ్ళకు దేవుడు కొద్దిగా బుద్ధి నాలెడ్జ్ ఇవ్వాలి, ఇలాంటివి నమ్మకూడదని. ఇంత పెద్ద ఘోరం జరిగినందుకు కనీసం ఇప్పుడైనా మారాలి. అందులోనే వాళ్ళ పేరెంట్స్ ఒకళ్ళు టీచర్ అంట, వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఇలా నమ్ముతున్నారంటే మీకు ఎలా అనిపించింది? వెరీ బ్యాడ్. ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండి కూడా ఇలాంటివి నమ్మితే వెస్ట్ అండి. నేను అన్ఎడ్యుకేటెడ్, నేను మామూలుగా ఒక 10th ఇంటర్ చదివాను, కానీ ఇలాంటివి ఎప్పుడు నమ్మను. నేను నా కష్టం మీద నమ్ముతాను, నా కష్టం మీద ఆధారపడి ఉంటాను. ఒక్కడే దేవుడు ఉన్నాడు, పరమాత్ముడు శివుడు అనేది అందరికి ఉన్నాడు. కానీ శివుడు, దేవుడు ఇట్లా అనలేదు నువ్వు రుద్రపుక్ష చేయి, శుద్రపుక్ష పూజ చేయి, ఇవన్నీ వేస్ట్. అలాంటి చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒక్కటే, వాళ్ళకు అటువంటివి నమ్మకూడదు. మనము మంచి దారి మీద దేవుని మీకు నువ్వు భక్తితో గుడికి పో, గుడికి వెళ్ళి పూజ చేసుకో, దేవునికి దండం పెట్టుకో. మళ్ళీ మన కష్టం ఏంటిదో, మన పని ఏంటిదో అది చేసుకుంటే హ్యాపీగా ఉంటాం, మన పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఇలాంటివన్నీ నమ్మే ఇలాంటివి ఘోరం జరుగుతున్నాయి. అందుకోసం ఇలాంటివి ఎవ్వరు కూడా నమ్మవద్దు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ నా మాట వింటే మాత్రము ఇలాంటివి నమ్మకూడదు నేను చెప్పాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇద్దరు పిల్లలు, పసిపిల్లలు కోల్పోయారు. సో అలాంటి పేరెంట్స్కి ఎలా సమాధానం ఇస్తే బాగుంటుందంటే? ఎలా సమాధానం? చెంపదెబ్బ కొట్టాలండి అలాంటి వాళ్ళకు. ఇప్పుడు జయశీర్ గారు కోర్టులో వాళ్ళకి తీసుకోపోయలేదా, లోపలేసి పడేసేయాలి. ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలి. లోకంలో ఇది చూపించాలి, ప్రతి ఒక్కరికి చూపించాలి. వాళ్ళకు మొత్తం నడి రోడ్డు మీద కూర్చొని పెట్టి వాళ్ళకు ఉరిశిక్ష చేసేయాలి. ఇటువంటి వాళ్ళకు ఉరిశిక్ష వేస్తేనే మిగతా వాళ్ళు కూడా తప్పు చేయరు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, వెల్కమ్. పేరెంట్స్ ఏంటంటారు అంటే మళ్ళీ బతికొస్తారు అని అంటారు కదా? అది కాన్పన్, అది వాళ్ళని శిక్షణ బిగించాలి వాళ్ళని. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? దించేయాలి, లోపలిపించేసి. ఇలా ఇక అందరు చచ్చిపోయిన వాళ్ళు అందరూ బతికొస్తారా? బతికి రారు. వీళ్ళు వీళ్ళే చచ్చిపోయారు. అవి అసలు వాళ్ళని తీసుకుపోయి లోపలిసి వేసేయాలి. ఈ రోజుల్లో ఈ శుద్ర పూజలు ఇవి ఉన్నాయంటారా? ఇవైతే నాకు నమ్మకం తక్కువ సార్. ఇవి ఇవన్నీ అంటారు కానీ ఆ దేవుని చెప్పాలి, ఈ దేవుని చెప్పాలి అని అంటారు. నాకైతే ఇంతవరకు నేను పుట్టినప్పటి నుంచి పూజలు చేస్తున్నాను, నాకు ఏది కాదు అట్లా. అంటే ఈ రోజుల్లో ఉన్నాయంటారా లేరంటారా? తక్కువ చేసేటోళ్ళు ఉన్నారు, మంత్రకాలు ఉన్నారు, పూజలు చేసేటోళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ దగ్గర ఉన్నారు. కానీ చచ్చిపోయిన వాళ్ళని తీసుకురావడం అనేది చాలా చాలా కష్టం. అది అది కాల్పనది. అందులోనే ఆ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్. సో అలాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఇలా చేస్తే ఎలా? చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. చాలా మంది అలాగనే చేస్తారు సార్. మొన్న బయల్ పని ఇల్లు అయింది ఇలా ఇట్లనే. అక్కురోడు ఉట్టేనే ఉరేసుకొని చచ్చిపోయిండు. మా వాళ్ళ అమ్మ నాన్న ఒకటే కోరుకుంటాం మళ్ళీ ఆయనకు. అది పేజ్ జరిగింది మళ్ళీ. అది ఇట్లనే ఇట్లా చచ్చిపోతుంటే బతికొస్తారా వాళ్ళు? బతికి ఎట్లా వస్తారు? రారు. అది వీళ్ళని సెకండ్ శిక్ష తీసుకోవాలి. సెకండ్ శిక్ష తీసుకోవాలి, తీసుకోవాలి వీళ్ళని మళ్ళా ఇట్లా కాకుండా. చాలా మదర్ గారు ఏమంటుండ్రు అంటే మళ్ళీ మా పిల్లలు బతికొస్తారు అని అంటారు. అది మీకు ఎలా అనిపించింది? ఇక్కడ కళ్ళ ముందు చంపేసిన ఎక్కడి నుంచి బతికొస్తారండి చెప్పండి? ఎక్కడి నుంచి బతికొస్తారు? బతికొచ్చారంటే చెల్లు అండి, వాళ్ళకి హ్యాట్స్ అవ్వండి. వాళ్ళకి వచ్చారంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి బతికొచ్చారంటే వాళ్ళకి గులాంగిరి చేయొచ్చండి. రెండు రాష్ట్రాలు వాళ్ళకి గులాంగిరి చేస్తారండి నిజంగా. తర్వాత ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఇలాంటి నమ్మితే మరి చదువుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే? చదువుకున్న వాళ్ళు 100% బెటర్ అండి. చదువుకున్న వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు.
అంటే అందరు ఉండరు, కొంతమంది నూటికి ఒకరో ఇద్దరు అలా ఇలా ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. చదువుకునే వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటారండి, కష్టం చదువుకునే వాళ్ళు, చదువుకోని వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటారు. బట్ ఏంటంటే వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యండి, ఇంత కష్టం ఇంత స్థాయిలో ఉండి కూడా వాళ్ళు ఇలా ప్రవర్తించడం చాలా మూర్ఖత్వం అండి. ఇలా ఎవరు చేయొద్దు. ప్లీజ్ మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి పూజలు ఇలాంటి నాన్ సెన్స్ న్యూస్ సెన్స్ నమ్మొద్దండి. దేవుడిని నమ్ముకోండి, దేవుడు హ్యాపీగా ఉంటాడు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. ఇలా మన పిల్లల్ని ఇలా మన చేతుల మీద మన పిల్లల్ని చంపుకోవడం అనేది చాలా దారుణం. అది వాళ్ళని కఠినంగా శిక్షించండి అండి. ఇలాంటి వాళ్ళని ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది అంటారు? వీళ్ళని కఠినంగా శిక్షించాలండి. వీళ్ళని కఠినంగా శిక్షించాలి. సొంత పిల్లల్ని ఎలా చంపుకుంటారండి? మన పిల్లల్ని మనం చంపుకుంటామా అండి? ఎంత దేవుడు ఈవెన్ పైన దేవుడు దిగొచ్చి మీ పిల్లల్ని చంపుకోండి అంటే మనం చంపుకోగలుగుతామా? ఎవరండి ఇప్పుడు వాళ్ళు పూజలు రుద్ర పూజలు చేశారు, వాళ్ళు చేశారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళని నరుక్కోమని చెప్పండి, చేసుకుంటారా? అది చేసుకోరు. ఇది దారుణం అండి. వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఫర్దర్లో ఎవరు ఇలాంటి పని చేయకుండా అలా కఠినంగా శిక్షించండి ప్లీజ్. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే 2020 ఈ కాలంలో కూడా ఇలాంటి శుద్ర పూజలు అనేవి ఉన్నాయంటారా? సార్ చెప్పాను కదా సార్, ఇలాంటివన్నీ నమ్మొద్దు అని, నమ్మొద్దు నమ్మకూడదు, ఇలాంటివి లేవండి. ఎంతోమంది స్వామీజీలు జైల్లో కటకటాల వెనకాల ఉన్నారండి, ఎంతోమంది మగ్గుతున్నారు జైళ్ళలో ఇలాంటి పూజలు చేసేవారు. అంతా నాన్ సెన్స్ న్యూ సెన్స్ అండి. ఇది కాదండి, ఈ జనరేషన్ అప్డేటెడ్గా ఇంత అప్డేట్ అయినా వాళ్ళు నమ్మారు అంటే వాళ్ళు మూర్ఖులండి, డెఫినెట్లీ. ఓకే, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? ఇప్పుడు ఉన్న యూత్కి అవ్వచ్చు, ఇంకో వాళ్ళకి అవ్వచ్చు, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? సార్ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నా పర్సనల్గా నేను ఇస్తాను, ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదండి, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇలాంటి వాటికి నమ్మకండి, మీ మూడు నమ్మకాలు నమ్మొద్దండి. మీరు నమ్మితే దేవుణ్ణి నమ్మండి, ఆ దేవుణ్ణి కూడా నమ్మకుండా మీ శక్తిని నమ్ముకోండి, మీ కాన్ఫిడెంట్ నమ్ముకోండి. మీరు మీ ఫ్యామిలీతో పాటు మీరు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మీ అందరికీ నేను చెప్పేది నేను మీ కపిలండి. థ్యాంక్ యూ సార్. ఓకే, అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే మళ్ళీ మా పిల్లలు బతికొస్తారు అని చెప్తారు అనమాట. దానికి మీరైతే ఏమంటారు? అది మీరు నమ్మది బతికొచ్చు, చనిపోయిన మనిషి బతికి రావడం అంటే అది చాలా అది ఇంపాసిబుల్, అది చాలా అది అలా అనుకుంటే. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కొంతమంది పెద్ద వాళ్ళ చనిపోయినారు, వాళ్ళేనా పెద్ద పెద్ద వాళ్ళ మనం చూస్తూనే ఉంటేలా అది గొప్ప వ్యక్తులు చనిపోయినారు, వాళ్ళందరినీ తీసుకుని రావచ్చు కదా అలా అంటే. అంతే, ఈ రోజుల్లో అయితే అలాంటి లేవు అండి. తప్పు అది లేదు, అది మూఢ నమ్మకం. ఏదో బాబాలు అవి లేదో చెప్పినారు అనేసి అది ఏదో అలా చదువుకొని గిట్ట వాళ్ళు అట్లాంటివి నమ్మేసి అలాంటి. ఆ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఒక టీచర్ అంటే ఇద్దరు కూడా, సో అలాంటి వాళ్ళు కూడా అంటే అది చాలా తప్పు. మరి వాళ్ళు ఎలా చేశారేమో తెలియదు కానీ అది చాలా తప్పు. వాళ్ళు చదువుకొని గిట్ట వాళ్ళు అట్లా ఒక బాబు మాటలు మాటలు పట్టుకుని అలా చేసినారంటే అసలు అది నమ్మశక్యంగా లేదు అది మాటలు మరి ఎలాగనేసి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ఎలా శిక్షిస్తే బాగుంటుంది అనేసి మెంటల్గా వాళ్ళ మైండ్ బాగాలేదంటారా, లేకపోతే మామూలుగా జైల్లో పెడితే సరిపోతుంటారా? మెంటల్ బాగాలేదు కానీ జైల్లో పెడితే అయిపోతుంది. మెంటల్ బాగాలేదు అనేసి మనం పిచ్చి హాస్పిటల్లో దాంట్లో తీరులో మనం పెట్టలేము కదా, జైల్లో పెడితే అయిపోతుంది వాళ్ళని. ఎట్లా మేము చెప్పు, మళ్ళీ చచ్చిపోయిన మనిషి మళ్ళీ లేచి చెప్తారని ఎట్లా నమ్మేది సార్? మళ్ళీ ఎట్లా నమ్ముతారు? అదే ఈ రోజుల్లో అలా లేరు కదా. ఏ చాలా డేంజర్, అట్లా నమ్ముడు చాలా డేంజర్, చాలా తప్పది. వాళ్ళు చదువుకొని కూడా వాళ్ళు అలా ఎలా చేశారనేసి ఇంతవరకు మేము కూడా టీవీలో చూసినాము, పేపర్లో చూసినాము, కానీ ఎలా నమ్మారో తెలియదు అది. కానీ అలాంటి వాళ్ళు మెంటల్ కండిషన్ మనం చూడలేదు కానీ వాళ్ళని జైల్లో పెట్టడము అలాంటివి చేస్తే బాగుంటాయి అంతేగాని. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. శుద్ర పూజలనే ఉన్నాయంటారా? ఉన్నాయని శాస్త్రంలో కూడా ఉంది, ఉందని కంపల్సరీ ఉంది అది శాస్త్రంలో కూడా. కానీ ఇక్కడైతే లేదు, కానీ సిటీ బయట అవుట్డోర్లో ఉంటాయి అవి కంపల్సరీ. అంటే ఈ రోజుల్లో ఎంత ఇలా వెల్ ఎడ్యుకేటెడ్ అవుతుంది ఈ రోజుల్లో కూడా అసలు అనుకోకుండా వేరే విషయంగా చెడకుండా వాళ్ళు పిల్లల మీదనే ఉపయోగించారంటే వాళ్ళు ఎంత అసలు పిల్లల్ని ఎందుకు కనాలి, ఇలా ఎందుకు చేసుకోవాలని. కన్నా తల్లే పిల్లల్ని చంపుతుందంటే అది ఎలా అసలు ఆమె చేసిందో ఎవరు చేశారన్నది మనకు తెలియదు, కానీ ఆమె చేసిందని చెప్తున్నారు బయట. అది ఇప్పుడు ఆమె ఏమన్నదంటే చనిపోయారు కానీ మళ్ళీ బతికొస్తారు అనేసి అంటారు, దానికి బతికొస్తారు
చనిపోయిన మనిషి ఎవడైనా బతికొస్తాడా? ఇప్పుడు నన్ను చంపేస్తావు నువ్వు, నేను బతికొస్తున్నా, రిటర్న్ రాను కదా. ఇవన్నీ కొన్ని కోట్లు దారపోసిన కూడా రాడు మనిషి, మళ్ళీ రిటర్న్ పోయిన మనిషి ఎవడు రాడు. చచ్చిపోయిన మనిషి లేచి వస్తాడా? లేచిరా లేచిరా అంటే మొన్న ఈ రవితేజ సినిమాలో ఎలా ఉంటుంది చూడు, అలాంటి ఉంటాయి డైలాగులు ఇవి. రా 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 అంటే వాడు లేచి కూర్చుంటాడా రవితేజ? అలా ఉంటుంది కదా, అది ఏదో అంతే ఉంటుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే చాలా చదువుకున్న వాళ్ళు అనమాట, బాగా ఇప్పుడు టీచర్ పోస్టులు చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఇలా చేశారు, అలాంటి వాళ్ళని శిక్ష చేయాలన్నా, శిక్ష చేస్తే ఎదటోళ్ళు కూడా మరి ఇలా చేయరు. గది మెయిన్ వాళ్ళకి శిక్ష చేయాలి, తల్లిదండ్రులు ఇద్దరికి శిక్ష చేయాలి ముందు. ఎందుకంటే పిల్లల మీదనే నువ్వు ఇంత చేసినావంటే రేపటి కూడా లోకంలో ఎంతమంది నిల్వ చేస్తావు, చాలామంది నిల్వ చేస్తావు. నీ శుద్ర పూజలు ఇవి చేసి వచ్చే వాళ్ళని కూడా చంపుకుంటారు, వచ్చే దారి వాళ్ళు. ఇప్పుడు మనలాంట పోతూ ఉంటాం, ఏదో ఒకటి చేసి వదిలేసేది మనం కూడా అయిపోతాం. కొడుకు పిల్లల్నే చంపుకుందంటే ఈ ఆడపిల్లల్ని ఇద్దరిని, ఆమె ఎలాంటి తల్లి అసలు, అది ఆమె మనిషి అసలు గాడిది. అది ఇలాంటి వాళ్ళనైతే శిక్షించాలి, శిక్షించాలి కంపల్సరీ. ఇలాంటి వాళ్ళు ఉరి తీయాలన్నా బెస్ట్ ముందు తీసుకెళ్ళి ఉరి తీసేయాలి, అసలు ఏమి ఆలోచించకూడదు, ఉరి తీసేయాలి, లేకపోతే పొడిచి చంపేయాలి అంతే. ఇలాంటి వాళ్ళని.